గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ కమ్యూనిస్టుల్లో అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కేసీఆర్ కొట్టిన దెబ్బకు వామపక్షాలకు దిమ్మ తిరిగింది. తెలంగాణ కమ్యూనిస్టుల్లో అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కేసీఆర్ కొట్టిన దెబ్బకు వామపక్షాలకు దిమ్మ తిరిగింది. పొత్తుల విషయంలో చివరి నిమిషం వరకు ఏమీ చెప్పకుండా తన పార్టీకి తాను 115 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. అప్పట్లో మరో 4 సీట్లను మాత్రం పెండింగ్లో పెట్టారంతే. దాంతో మండిపోయిన కమ్యూనిస్టులు అప్పటినుంచి కేసీఆర్ అంటే రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ ఓటమే టార్గెట్గా కాంగ్రెస్ కు దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని చెరి 3 లేకపోతే 4 సీట్లకు పోటీ చేసి గెలవాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వీళ్లతో అధికారికంగా చర్చలు జరపలేదు. ఎందుకంటే పార్టీలోనే టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఉన్న 119 సీట్లకు 1220 దరఖాస్తులు వచ్చాయి. దీంతోనే టికెట్ల కోసం ఎంత పోటీ ఉందో అర్థమైపోతోంది. ఈ దశలో ఆశాభాకులను ఎలా మేనేజ్ చేయాలో బుజ్జగించాలో అర్థం కానప్పుడు ఇక కమ్యూనిస్టులతో ఏం చర్చలు జరుపుతారు? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 24 నియోజకవర్గాలకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంటే ఆ నియోజకవర్గాల్లోని 24 మందికి టికెట్లు ఖాయం. మిగిలిన 95 సీట్లలోనే తీవ్రమైన పోటీ ఉంది. దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆదివారం ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి కవర్లో ఉంచి సీల్ చేసేసింది. ఈ కవర్ను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించింది. సోమవారం ఈ కమిటీ జిల్లాల అధ్యక్షులతో మాట్లాడి అభిప్రాయాలను తీసుకుని నియోజకవర్గానికి అభ్యర్థుల ఎంపికలో 1, 2, 3 అనే ప్రియారిటీ చేస్తోంది. దాన్ని ఏఐసీసీ కమిటీకి అప్పగించేస్తుంది. అక్కడ మరోసారి మీటింగ్ జరిగి అభ్యర్థులను ప్రకటించేస్తారు. ఈ హోలు మొత్తం మీద కమ్యూనిస్టులతో చర్చలు అనే ప్రక్రియని ఎవరూ అనుకోవటం లేదు. పీసీసీ తన పని తాను చేసుకుపోతోంది. దీంతో కమ్యూనిస్టుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కేసీఆర్ కొట్టిన దెబ్బలాంటిదే కాంగ్రెస్ కూడా కొడుతుందేమో అనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు అదే దెబ్బ పడితే వామపక్షాలు ఏం చేస్తారో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.